స్వాతి కూడా నవయుగ మేధో సైనికుడా సమయము తెలియని సేవకుడా యువన వ్యాధ్రకు ప్రగతిని చూపర సాధకుడా వైపాడికుడా అందరికీ నమస్కారం. ముందున్న జెండాలన్నీ కూడా కిందకి దించండి. దయచేసి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు, జన సైనికులు అందరూ కూడా మీ చేతుల్లో ఉన్న ఫ్లాగులు కిందకి దించి పెట్టుకోవాల్సిందిగా ప్రార్థిస్తున్నాం. దయచేసి అందరూ కూడా వెనుకున్నటువంటి జన సైనికులు, ఎంఆర్పిఎస్ కార్యకర్తలు కూడా మీ జెండాలు కిందకి దించండి. వెనక వాళ్ళకి కనపట్లేదు, అందరు కిందకి దించాలి. ఈరోజు ఎంతో ఉత్సాహంగా మీరందరూ తరలి వచ్చి మన నాయకులు, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి స్వాగతం పలుకుతున్నారు. స్వాగతం సుస్వాగతం అని చెప్పి మనం అందరం ఒక్కసారిగా పెద్ద ఎత్తున వారికి స్వాగతం పలకాల్సిన అవసరం ఉంది. అలాగే ఇవాళ ఈ ఎన్నికల ప్రచారం చంద్రబాబు నాయుడు గారు ఆత్మకూరు నియోజకవర్గంలో ఈ యొక్క నెల్లూరుపాలెం జంక్షన్లో ఈ ప్రచారానికి వారు రావడం, మనం ఎంతో కష్టపడి ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్న సందర్భంలో వారు ఆశీస్సులను మనకు అందించడానికి ఇక్కడికి వచ్చినటువంటి పరిస్థితి. ఈ సందర్భంలోనే నేను మీ అందరినీ కోరుతా ఉన్నాము. ఇవాళ మన పార్లమెంట్ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు కూడా ఉన్నారు. వారు కూడా మిమ్మల్ని ఉద్దేశించి మరి తన అభ్యర్థనను వినిపిస్తారు. ఒక్కటే నేను మీకు మనవి చేసేది, ప్రతి ప్రాంతము తిరుగుతున్నాం, ప్రతి సభలోనూ పాల్గొంటున్నాం. నేను మిమ్మల్ని అందరినీ కోరేది ప్రతి ఒక్కరికి 2 ఓట్లు ఇవ్వడం జరుగుతుంది. 2 ఓట్ల మీద కూడా సైకిల్ గుర్తుంటుంది. ఇద్దరికి సైకిల్ గుర్తు ఓటు వేసి అటు పార్లమెంటుకి ప్రభాకర్ రెడ్డి గారిని, అసెంబ్లీకి మరి నన్ను గెలిపించాలని కోరుకుంటూ ఈ రాష్ట్రానికి ఇవాళ ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారి అవసరం ఎంతైనా ఉంది. విధ్వంసం జరుగుతున్న ఈ రాష్ట్రంలో తిరిగి పునర్నిర్మాణం జరగాలి అని అంటే ఇవాళ మనకి చంద్రబాబు నాయుడు గారు లాంటి విజన్ ఉన్నటువంటి నాయకులు ఈ రాష్ట్ర భవిష్యత్తుకి అవసరమని చెప్పి నేను మీకు తెలియజేసుకుంటా ఉన్నాను. కాబట్టి మీరందరూ ఆలోచించండి, ఆలోచించి నిర్ణయం చేయండి. 13వ తేదీ జరిగేటువంటి ఎన్నికల్లో తప్పనిసరిగా తెలుగుదేశం పార్టీని గెలిపించమని చెప్పి కోరుతూ, ఇదే సందర్భంలో మన నియోజకవర్గానికి సంబంధించిన కొన్ని విషయాలని ఇవాళ మన జాతీయ అధ్యక్షులు, రేపు ఈ రాష్ట్రానికి కాబోయే ముఖ్యమంత్రి గారైన నారా చంద్రబాబు నాయుడు గారికి నేను విజ్ఞప్తి చేస్తాను. సార్, ఆత్మకూరు నియోజకవర్గంలో ఆనం సంజీవరెడ్డి సోమశిల హై లెవెల్ కెనాల్ ఉంది, పనులు ప్రారంభించాం కానీ మధ్యలో ఆపేశారు. 10 సంవత్సరాలుగా సోమశిల హై లెవెల్ కెనాల్ పూర్తి కాలేదు. ఇవాళ మర్రిపాడు లాంటి, వింజమూరు, దొత్తలూరు లాంటి ప్రాంతాలకి సాగునీరు, త్రాగునీరు ఇచ్చేటువంటి ఈ ప్రాజెక్ట్ వల్ల ప్రతి కుటుంబానికి త్రాగడానికి మంచినీళ్ళు ఇచ్చే అవకాశం ఉంటుంది. ఈ ప్రాజెక్ట్ తప్పనిసరిగా మనం పూర్తి చేయాల్సిన అవసరం ఉంది. అలాగే సార్, మీ అందరికీ తెలుసు, తమరి హయాంలోనే మొదలుపెట్టాం నడికుడి శ్రీకాళహస్తి రైల్వే లైన్ మనకు కావాలని చెప్పి ఆనాడు అడిగితే కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసింది. రాష్ట్ర ప్రభుత్వం మరి నిర్లక్ష్యం వల్ల భూసేకరణ జరగక మరి అలాగే మన పిడుగురాళ్ళ దగ్గర నుంచి శ్రీకాళహస్తి వరకు రైల్వే లైన్ నిర్మాణం ఆగిపోయింది. మీ హయాంలోనే నడికుడి నుంచి పిడుగురాళ్ళ వరకు రైల్వే లైన్ నిర్మాణం చేశారు, కొత్త రైళ్లను నిర్మించారు. కానీ మా దురదృష్టం, మీరున్న సమయంలో ఆ పని
మధ్యలో ఆగిపోవడం మా దురదృష్టం కొంది. ఈ ప్రాంతానికి ఇప్పుడున్నటువంటి విధ్వంసకర పరిపాలన రావడం వల్ల ఆ రైల్వే లైన్ కొనసాగలేదు. దయచేసి మీ హయాంలో ఆ రైల్వే లైన్ కావాలని చెప్పి అడుగుతున్నాం. అలాగే సార్, 100 పడకల ఆసుపత్రి నిర్మాణం చేశాం. 100 పడకల ఆసుపత్రి ఇవాళ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిగా దాన్ని ఇవ్వడం జరిగింది. కానీ ఒక్క బెడ్ కూడా 10 సంవత్సరాల నుంచి పెరగలేదు. 100 100గానే ఉంది తప్ప 101 కాలేదు సార్. అది 250 పడకల ఆసుపత్రికి అప్గ్రేడ్ చేయడానికి అవకాశం ఉంటుంది. తప్పనిసరిగా మీరు రాగానే ఈ పనులు మాకు చేసి పెట్టండి అని చెప్పి మిమ్మల్ని అడుగుతున్నాం సార్. మా జిల్లాకి సోమశిల వరప్రసాదిని, మాకందరికీ లైఫ్ లైన్ ప్రాజెక్టు సోమశిల ప్రాజెక్టు. ఈ సోమశిల ప్రాజెక్టులో ఇవాళ 2 సంవత్సరాల క్రితం అన్నమయ్య ప్రాజెక్టు దెబ్బతింటే అన్నమయ్య ప్రాజెక్టులో అంతా కూడా కొట్టుకుపోయే పరిస్థితి వస్తే ఆ అన్నమయ్య ప్రాజెక్టు వల్ల సోమశిల నష్టపోయింది. దానికి టెండర్లు పిలిచారు కానీ డబ్బులు ఇవ్వలేదు అని చెప్పి వాళ్ళు కాంట్రాక్టర్లు పని మానేశారు. కాబట్టి సోమశిల ప్రాజెక్టు వరద ప్రమాదంలో ఉన్నటువంటి అన్నీ కూడా రిపేర్లు చేయించి మళ్ళీ మా జిల్లాకి వరప్రసాదం అయినటువంటి సోమశిల ప్రాజెక్ట్ మా ఆత్మకూరు నియోజకవర్గంలో ఉంది. దాన్ని పూర్తి చేయాల్సిందిగా నేను పెద్దలు బాబు గారిని కోరుకుంటా ఉన్నాను. ఆ సోమశిల ప్రాజెక్టు కిందే సోమేశ్వర స్వామి ఆలయం కూడా వరదల్లో కొట్టుకుపోతే ఇంతవరకు 1 రూపాయి ఖర్చు పెట్టిన పరిస్థితి ఈ యొక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంలో లేదు అని చెప్పి మనవి చేస్తూ ఉన్నా. అలాగే సార్, ఇక్కడ ఎక్కువ ముస్లిం కమ్యూనిటీ ముస్లిం సోదరులు సోదరిమణులు ఉన్నారు. షాదీ మంజిల్ కావాలని మా ఆత్మకూరు కేంద్రంగా పెద్ద షాదీ మంజిల్ నిర్మాణం అవసరమని చెప్పి మీకు మనవి చేస్తూ ఉన్నాను. రీకన్స్ట్రక్షన్ ఆఫ్ మొత్తం పంచాయతీరాజ్ రోడ్లు R&B రోడ్లు అన్నీ కొట్టుకుపోయాయి సార్. ఎక్కడ కూడా తట్ట మట్టి వేసిన దాఖలాలు ఈ నియోజకవర్గంలో కనబడడం లేదు. ఒకప్పుడు మంచి రోడ్లు ఉన్నటువంటి ఈ నియోజకవర్గం ఇవాళ ఈ విధ్వంసకర పరిపాలనలో మొత్తం కొట్టుకుపోయాయని చెప్పి మళ్ళీ అవి పునర్నిర్మాణం చేయాలని మిమ్మల్ని కోరుకుంటున్నాం సార్. ఇవాళ విక్రమసింహపురి యూనివర్సిటీ ఉంది సార్, ఇక్కడ మన జిల్లాలో విక్రమసింహపురి యూనివర్సిటీకి అనుసంధానంగా ఒక ఇంజనీరింగ్ కాలేజీ పెట్టాల్సిన అవసరం ఉంది. గతంలో ఈ ప్రతిపాదన తమరి ఆయాంలోనే వచ్చింది. ఆ తర్వాత విక్రమసింహపురి యూనివర్సిటీలో ఇంజనీరింగ్ కాలేజీ రాలేదు. నేను తమరిని ఈ ప్రాంతం మెట్ట ప్రాంతం వెనుకబడిన ప్రాంతం, ఈ ప్రాంతంలో ఎందరో యువతీ యువకులు ఉన్నత స్థాయి విద్య కావాలని కోరుకుంటున్నారు. వాళ్ళకందరికీ ఇక్కడ ఇంజనీరింగ్ కాలేజీ అవసరమని చెప్పి విక్రమసింహపురి యూనివర్సిటీ ద్వారా ఒక ఇంజనీరింగ్ కాలేజీని ఏర్పాటు చేయమని చెప్పి కోరుకుంటా ఉన్నాను సార్. అలాగే ఏఎస్పేట రహమతాబాద్ దర్గా ఇవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వ అధీనంలో ఉన్న టూరిజం ప్రాజెక్టుకి నివేదికలు పంపాం. నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేసేది తమరు దయతో ఈ ప్రాజెక్టును టేకప్ చేసి ఏఎస్పేట దర్గాకి వచ్చేటువంటి అంతర్జాతీయ యాత్రికులకు ఇది ఒక పవిత్రమైన స్థలం, దీనికి పూర్తి స్థాయిలో మీరు మంజూరు చేసి దాన్ని యాత్రాస్థలంగా మార్చమని చెప్పి నేను ఈ సందర్భంగా కోరుకుంటున్నాను సార్. ఇంకా చాలా ఉన్నాయి కానీ అవి ఇప్పుడు మన అందరికీ మీ సమయం వృధా చేయడం నాకు ఇష్టం లేదు. తర్వాత మేము వచ్చి అన్నీ కూడా మీ దగ్గర పెడతాం. మీరు ముఖ్యమంత్రి కాగానే మొట్టమొదట మా ఆత్మకూరు నియోజకవర్గ పనులన్నీ కూడా చేయించి మళ్ళీ మాకు పునరుజ్జీవనం చేయండి అని చెప్పి తమరిని నేను కోరుకుంటున్నాను సార్. కాబట్టి మాకున్న ఇబ్బందులు చెప్పాం, మీరు పరిష్కరించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మన పార్లమెంటు సభ్యు అభ్యర్థి శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని 2 నిమిషాలు వారు సందేశాన్ని ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. అదేవిధంగా ఆయన రేపు ఎన్నికల్లో మన అభ్యర్థి కాబట్టి మిమ్మల్ని అందరినీ ఓటు కావాలని చెప్పి అభ్యర్థించమని కూడా కోరుకుంటూ ప్రతి ఒక్కరూ సైకిల్కు ఓటేయండి, తెలుగుదేశాన్ని గెలిపించండి, నారా చంద్రబాబు గారి నాయకత్వాన్ని బలపరచండి, చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిని చేసుకుందాం, 5 సంవత్సరాలని మనం అన్ని ప్రాంతాలని అభివృద్ధి చేసుకుందామని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. జై హింద్, జై తెలుగుదేశం, జై చంద్రబాబు, జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారికి, ఆత్మకూరు అభ్యర్థి రామ్ నారాయణ అన్నకి.
బాబు అక్కడ క్రాకర్స్ కాలుస్తున్నారు, ఆపేయండి దయచేసి క్రాకర్స్. బాబు గారు మీటింగ్ అయ్యే వరకు ఎవరు క్రాకర్స్ కాలుతొద్దు, అన్నీ ఎక్కడ ఎక్కడ ఆపేయండి, దయచేసి ఆపండి అన్నీ. జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారికి ఆత్మకూర అభ్యర్థి మన రామ్ నారాయణ అన్న గారికి, ఇక్కడ పైన ఉన్న పెద్దలు మీ అందరికీ నమస్కారం. నేను ఒక్కటి మీకు చెప్పాలని, మన చంద్రబాబు నాయుడు గారు గురించి, చంద్రబాబు అంటే అభివృద్ధి, చంద్రబాబు అంటే విజన్, చంద్రబాబు అంటే నమ్మకం. మీ అందరికీ కోరుకునేది మనందరం కలిసి చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేసుకోవాల్సిన బాధ్యత మనందరిది. అభివృద్ధి అంటే బాబు. ఇక్కడ మీకు మేకపాటి ఫ్యామిలీ గురించి చెప్పాలంటే 10 సంవత్సరాల నుంచి మీకు ఏం చేశాడు, ఏం చేశాడు, దాని ముందు 5 సంవత్సరాలు మన రామ్ నారాయణ ఉన్నప్పుడు ఎంత అభివృద్ధి జరిగింది మీకు, 3,600 కోట్ల అభివృద్ధి చేయగలిగాడు. మీరందరూ ఒకటే గుర్తుపెట్టుకోండి, సమయం లేదు. ఫైర్ స్టేషన్ పక్కనే మంట వచ్చింది, దాన్ని ఆపండి. అక్కడ ఫైర్ స్టేషన్ పక్కన మంట వస్తుంది, దాన్ని ఆపండి ముందు. మీ అందరికి నేను కోరుకునేది ఒకటే, సమయం లేదు. మీరందరూ అన్నని రామ్ నారాయణ అన్నయ్య సైకిల్ గుర్తుకు ఓటేసి గెలిపించండి, అట్నే నన్ను మీ ఎంపీగా సైకిల్ గుర్తేసి గెలిపించండి. మీ అందరికీ ఒకటే చెప్పేది, మనము ఫైనల్గా బాబు గారిని మనం ముఖ్యమంత్రి చేసుకోవాల్సిన బాధ్యత. మళ్ళీ చెప్తున్నాను, అభివృద్ధి అంటే బాబు. గుర్తుపెట్టుకొని ప్రతి ఒక్కరూ మీ ఓటు సైకిల్ గుర్తుకేసి గెలిపించాలని కోరుకుంటున్నా. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు జాతీయ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మన నియోజకవర్గానికి వచ్చిన సందర్భంలో, మన నియోజకవర్గం అలాగే నెల్లూరు జిల్లా కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్ అధ్యక్షుడిగా ప్రతి రైతుకు దగ్గరైనటువంటి, అనుబంధం కలిగినటువంటి మెట్టుకూరు ధనంజయ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వదిలి ఇవాళ తెలుగుదేశం పార్టీలో చంద్రబాబు నాయుడు గారి సమక్షంలో పార్టీలో చేరుతున్నారు. జాతీయ అధ్యక్షులుగా వారు వారికి స్వాగతం పలుకుతున్నారు. ఏం తమ్ముళ్ళు హుషారుగా ఉన్నారా, ఏమమ్మా ఆడబిడ్డలు హుషారుగా ఉన్నారా లేదా? రాష్ట్రాన్ని కాపాడుకోవాలి, దొంగలు పడ్డారు రాష్ట్రంలో. మనిషికి ఒక కర్ర తీసుకొని రోడ్డు మీదకి వస్తే తప్ప ఈ దొంగలను నియంత్రణ చేయలేమో. ఏ తమ్ముడు సిద్ధమా మీరు నేను అడుగుతున్నా, ఏమమ్మా మీరు అని అడుగుతున్నా. ఏం తమ్ముళ్ళు మీరు ఈరోజు ఒక్కసారి ఆలోచించండి, అత్యంత కీలకమైన ఈ ఎన్నికలు మన భవిష్యత్తుని మార్చబోతున్నాయి, దశ దిశ నిర్దేశించబోతున్నాయి. 54 ప్రజాగణం సభల్లో పాల్గొన్నారు,
ఈరోజు ఇక్కడికి వచ్చింది 55వ సభ. మంచి ఎండ, ఎండలో మిమ్మల్ని చూసి భయపడుతున్నాయి తప్ప ఎండకు కూడా మీరు భయపడడం లేదు. అన్ని చోట్ల ప్రజలు ఒకటే చెప్తున్నారు, రాతి యుగం పోవాలి, స్వర్ణయుగం రావాలి. మీ భవిష్యత్తు బాగుండాలి అవునా కాదా? మేము వస్తే అభివృద్ధి, వీళ్ళు వస్తే అరాచకం అంతేనవునా కాదా? ఎవరైనా ఒక్కరైనా ఆనందంగా ఉన్నారా తమిళ్ళు? ఏమమ్మా ఆడబిడ్డలు మీరైనా ఆనందంగా ఉన్నారా? మీ జీవితాలన్నీ కూడా తారుమారు అయిపోయినాయి అవునా కాదా? ఈ రాష్ట్రంలో బాగుపడింది ఒక నలుగురే. ఆ నలుగురి పేర్లు మీరు చూస్తే ఇక్కడికే వచ్చాడు ఒక ఆయన సైకో జగన్, రెండు ఏటు విజయసాయి రెడ్డి, మూడు పెద్దిరెడ్డి, నాలుగు విజయసాయిన సుబ్బారెడ్డి, ఐదు సజ్జల. ఈ ఐదు మంది తప్ప ఎవరైనా బాగుపడ్డారా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. ఏంటి అరాచకం? ఈరోజే చెప్పాడు జగన్మోహన్ రెడ్డి, చేతులెత్తేశాడు, మన ఎలక్షన్ మేనిఫెస్టో సూపర్ సిక్స్ సూపర్ హిట్. నాకు చేత కాదు, నేను ఏమీ చేయలేను, నా దగ్గర డబ్బులు లేవు అని ఏమన్నాడు? బేల ఏడుపులు ఏడ్చాడా లేదా తమ్ముళ్ళు నేను అడుగుతున్నా. ఒక నాయకుడికి ఒక విజన్ ఉండాలి, పరిపాలన దక్షత ఉండాలి, సంపద సృష్టించాలి, ఆదాయాన్ని పెంచాలి. పెంచిన ఆదాయం ఈ పేదవాడుకు పంచితి అది నిరంతరం కొనసాగుతుంది. కానీ ఈ మనిషి చేసిన పని మీరు ఒకసారి చూస్తే 75-75 సంవత్సరాల్లో ఆంధ్ర రాష్ట్రానికి తీరని ద్రోహం చేసిన వ్యక్తి, తెలుగు జాతికే ద్రోహం చేసిన వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఇక్కడుండే వాళ్ళందరూ ఉన్నారు, ఏం తమ్ముళ్ళు ఒక్కడైనా ఆనందంగా ఉంటే చెప్పండి, నేను వినాలనుకుంటున్నా. ఏం తమ్ముళ్ళు మీకు ఉద్యోగాలు వచ్చాయని మిమ్మల్ని అడుగుతున్నా, జాబ్ క్యాలెండర్ వచ్చిందా అని మిమ్మల్ని అడుగుతున్నా, డిఎస్సి పెట్టాడా అని మిమ్మల్ని అడుగుతున్నా, పరిశ్రమలు వచ్చాయని నేను మిమ్మల్ని అడుగుతున్నాను, వస్తాయని నమ్మకం ఉందా అని మిమ్మల్ని అడుగుతున్నా. నేను వస్తే జాబ్ రావాలంటే, జాబు రావాలంటే గంజాయి ఉండాలంటే, గంజాయి ఉండాలంటే జగన్ ఉండాలి అవునా కాదా? ఈరోజు మాట్లాడుతూ నేను ఏమీ చెయ్యలేనని చేతులెత్తేశాడు, మళ్ళా ఇంకో పక్క అంటున్నాడు మీరేం చేశారంటున్నాడు. నేనేం చేశానో చంద్రబాబు అంటే ఒక బ్రాండ్ అవునా కాదా తమ్ముళ్ళు మిమ్మల్ని అడుగుతున్నా. అభివృద్ధి చేశానా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నాను. ఈరోజు హైదరాబాద్ ఉంది, మీరందరూ అర్థం చేసుకోవాలి. ఎప్పుడు కూడా అభివృద్ధి జరిగితే ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది, మన పిల్లలకు ఉద్యోగాలు వస్తాయి. ఇంకో పక్క ఆదాయం పెరిగితే నిరంతరం సమీక్షం అందిస్తాం, మళ్ళీ అభివృద్ధి చేస్తాం, మళ్ళీ ఆదాయాన్ని పెంచుతాం. ఇది ఆర్థిక వ్యవస్థలో ఉండే రహస్యం. ఎక్కడ చదువుకున్నాడో ఈ జగన్మోహన్ రెడ్డి నాకేం తెలియదు. ఏమన్నా చదువుకున్నాడా తమ్ముళ్ళు? చదువుకున్నాడా అని అడుగుతున్నా. కానీ నేరాలు చేయడంలో పిహెచ్డి చేశాడు, ఘోరాలు చేయడంలో పిహెచ్డి చేశాడు. అదే ఈరోజు నా ఆవేదన. మీలో ఒక ఆవేశం చూస్తున్నా, ఒక ఆగ్రహం చూస్తున్నా, తీవ్రమైన మనోవేదన చూస్తున్నా. ఎంత దుర్మార్గుడు అంటే మన ఆస్తులు, మీ తల్లి తండ్రి ఇచ్చిన ఆస్తి, మీ తాత ముత్తాత ఇచ్చిన ఆస్తి, పట్టాదారు పాస్ పుస్తకం పైన ఎవరి బొమ్మ తమ్ముళ్ళు అని అడుగుతున్నా. ఎవరి బొమ్మ? వేసుకోవడానికి అవకాశం వేసుకోవాలని అడుగుతున్నా మిమ్మల్ని.
మీ పొలం చుట్టూ మైల్ రా ఏవేసు సర్వే రాళ్ళు ఎవరు బొమ్మ వేశాడు? రేపు ఇంకొక ప్రాబ్లం వస్తూ ఉంది, మీ ల్యాండ్ రికార్డ్స్ అన్ని కంప్యూటరైజ్ చేస్తారన్నాడు కొత్త చట్టం. 10-1 ఉండదు, పట్టాధారు పాస్ పుస్తకం లేదు, అడంగల్ లేదు, ఒకే రికార్డు ఆన్లైన్. దానికి కీ ఎక్కడ ఉంటుందంటే జగన్మోహన్ రెడ్డి దగ్గర ఉంటుంది. ఆయన మీ నెంబర్ మారిస్తే మీ జాతకం మారిపోతుంది, ఇంకా మీ పని గోయిందా గోయిందా. మీ ఆస్తికి భద్రత కావాలా అనేది లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఈ చట్టాన్ని మారిస్తే 75 నుంచి బ్రిటిష్ వారి పీరియడ్ నుంచి ఆస్తి అనేది ఒక హక్కు, ఒక భద్రత, దానికి ఒక బాధ్యత ప్రభుత్వాలు. అలాంటి ప్రభుత్వాలు ఎక్కడికక్కడ రికార్డులే మార్చేస్తా ఉంటే ఏమవుతుందని అడుగుతున్నామో నేను చూశాను. ఒంటిమిట్ట ఒక పేద కుటుంబం, చేనేత కుటుంబం, 4 ఎకరాల భూమి ఉంది, అప్పుల పాలైపోయాడు. ఆ 4 ఎకరాలు అమ్మి అప్పు కట్టేద్దాం అనుకుంటే ఇమ్మీడియట్గా మీరు చూస్తే ఆ పేరు వేరే వాళ్ళకి పేరు పెట్టేశారు. ఆ భూమి ఆయన పేరు లేదు. ఆన్లైన్లో ఊరూరు తిరిగాడు, అందరు రాజకీయ రంగాలు తిరిగాడు, డబ్బులు ఇచ్చాడు, కానీ పని కాలేదు. కడాన రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. ఆ వార్త విని మా తల్లి కూతురు కూడా రైలు కింద పడి చనిపోయే పరిస్థితికి వచ్చారు. నిన్నే మీరు చూశారు ఢిల్లీలో ఒక అమ్మాయి, శ్రీలక్ష్మి అనే ఒక అమ్మాయి ఢిల్లీలో బొటన వేలు కట్ చేసుకునింది. నా ఆడబిడ్డలకు అన్యాయం జరుగుతూ ఉంది, రాష్ట్రంలో అరాచకం జరుగుతూ ఉంది, చిన్నపిల్లలు కూడా గంజాయి అమ్ముతున్నారు. గంజాయి అమ్మించి నేరస్తులుగా తయారు చేస్తున్నాడని, నా వేలు పోయినా పర్వాలేదని ఢిల్లీకి వెళ్ళి ఇండియా గేట్ దగ్గర వేలు కట్ చేసుకుని చూశారా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. రేపు రాబోయేలో ఇలాంటి దుర్మార్గుడు ఉంటే మనందరి పని నడి రోడ్డు మీద మన తల మనమే కోసుకోవాల్సి వస్తుంది. అంత దుర్మార్గుడు ఈరోజు రాజకీయాల్లోకి వచ్చే పరిస్థితికి వచ్చాడు. నేను అందుకే ఈ నెల్లూరులో చెప్తున్నాను, ఆత్మకూరులో చెప్తున్నాను, మీరు కొట్టే దెబ్బ అదిరిపోవాలి. సిద్ధమా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఒక సీనియర్ నాయకుడు, అనుభవం ఉండే వ్యక్తి ఆనం రామనారాయణ రెడ్డి, అభివృద్ధి చేయడం తెలిసిన వ్యక్తి, చేసి నిరూపించిన వ్యక్తి, అనుభవం రాజకీయ కుటుంబం. మళ్ళీ ఆత్మకూరుకు అభివృద్ధి జరగాలంటే రామనారాయణరెడ్డి రావాలి. సైకిల్ గుర్తుకు అసెంబ్లీ కోటేయమని మిమ్మల్ని అందరినీ కోరుతున్నా. ఇంకో పక్క రెండో బటన్, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, ఏం తమ్ముళ్ళు ఆయనకి ఏమైనా రాజకీయం కావాలా, డబ్బులు కావాలా? సేవాభావంతో పనిచేసే వ్యక్తి, సంపాదించిన డబ్బులు ప్రజల కోసం ఖర్చు పెట్టే వ్యక్తి. ఈయనకి ఎవరు పోటీ చూశారా మీరు? చూసారా మీరు? ఈయనతేమైనా పోలుకుందా అని మిమ్మల్ని అడుగుతున్నా. అలాంటి వాడు మనకు అవసరమని అడుగుతున్నా. ఎప్పుడైనా చూసారా ఈ ప్రాంతంలో ఆ వ్యక్తిని? ఏదైనా పనిచేశాడా అని మిమ్మల్ని అడుగుతున్నా. అందుకే ఆలోచించండి, మంచికి ఓటేయండి, ధర్మాన్ని కాపాడండి. ప్రభాకర్ రెడ్డికి ఓటేస్తే ఈ ప్రాంతం అభివృద్ధి అవుతుంది, మీ పిల్లలకు ఉద్యోగాలు వస్తాయి, మీ భవిష్యత్తు బంగారు భవిష్యత్తు అవుతుందని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. నేను ఒక విషయం అడుగుతున్నాను, పెన్నా డెల్టా ఏం తమ్ముళ్ళు ఈ ప్రాంతంలో నీళ్ళన్నీ వచ్చాయా మీకు ఈసారి? వచ్చాయని అడుగుతున్నాను. వీళ్ళుంటే వస్తుందని నేను అడుగుతున్నా. ఈ ప్రాజెక్టు కట్టింది సోమశిల ఎన్టీ రామారావు గారు ఉన్నప్పుడు. 36 టీఎంసీ నీళ్లు కెపాసిటీ ఉంటే కాదు నా నెల్లూరు జిల్లాకి ఇవ్వాలని
78 టీఎంసీ పెంపు చేసిన వ్యక్తి ఎన్టీ రామారావు గారు, గుర్తుపెట్టుకోవాలి మీరు. ఇంకో పక్క కందలేరు ప్రాజెక్టు కట్టి ఈ రెండు ప్రాజెక్టుల వల్ల దగ్గర దగ్గర 146 టీఎంసీ నీళ్ళు ఇచ్చి పెన్నా డెల్టాని సుస్థిరత చేసిన వ్యక్తి పార్టీ తెలుగుదేశం పార్టీ అవునా కాదా ఆలోచించుకోండి. అదే సమయంలో తెలుగు గంగ నీళ్లు అండర్ గ్రౌండ్లో పైపుల్లో చెన్నాయికి తీసుకుపోవాలంటే కాదు, సోమస్సులకు రావాలి, కందలేరు నిండాలి, ఆ తర్వాత ఈ నీళ్ళు ఇక్కడి నుంచి నేరుగా కాలువ ద్వారా చెన్నైకి తీసుకుపోవాలని ఆ రోజు ప్రవేశపెట్టిన వ్యక్తి ఎన్టీ రామారావు గారు. దానివల్ల ఈరోజు నెల్లూరు జిల్లా బ్రహ్మాండంగా పంటలు పండుతున్నాయంటే అది ఎన్టీ రామారావు గారు చూపించిన చొరవ. ఇది చరిత్ర అవునా కాదా అని అడుగుతున్నా మిమ్మల్ని. నేను అడుగుతున్నా, నేనున్నప్పుడు కూడా నీళ్లు రాకపోతే నేరుగా శ్రీశైలం నుంచి నీళ్లు తీసుకొచ్చి ఆ రోజు 45 టీఎంసీ నీళ్ళు ఇచ్చి పంటలు కాపాడిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఇప్పుడు మీరు చూడండి, ఆ ప్రాంతం దెబ్బతినింది, 95 కోట్లు రిపేర్ అవుతుంది. చేశారా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. రేపు ఆ ప్రాజెక్టు కొట్టుకోకపోతే ఎవరు కారణమని మిమ్మల్ని అడుగుతున్నాను. ఈ దుర్మార్గుడు కారణం అవునా కాదా? ఇంకొక పక్క కూడా మంత్రులు ఉన్నారు, ఎక్కడ గాడిదలు కాస్తున్నారో నాకైతే తెలియదు. ఎవరికి ఏమీ పట్టదు. ఈ ప్రాంత అభివృద్ధి లేదు, ఈ ప్రాంతానికి న్యాయం చేసే పరిస్థితి లేదు. ఇక్కడ ఒక ఎమ్మెల్యే ఉన్నాడు, ఆయన ఇంకొక ఆయనకి అప్పచెప్పేసి వెళ్ళిపోయాడు. ఎక్కడ చూసినా దోపిడీ తప్ప. ఇక్కడ ఒక వ్యవసాయ శాఖ మంత్రి ఉన్నాడు, ఆయన శ్రద్ధ గనులపైన తప్ప సేద్యం పైన లేదు. అలాంటి దుర్మార్గుడు వ్యవసాయ శాఖ మంత్రి అని చెప్పి కూడా నేను వ్యక్తి తెలియజేస్తున్నా. నేను ఒకటే చెప్తున్నా, కాలువలు పొడిపోయినాయా లేదా? నీళ్లు పోయే పరిస్థితి ఉన్నాయా కాలువలు? దీనివల్ల నీటి అతడు వచ్చే పరిస్థితి వచ్చింది. చివరి భూములకు నీళ్లు రావడం లేదు. మొన్న ధాన్యం కొన్నారా తమ్ముళ్ళు అని అడుగుతున్నా. కరోనా సమయంలో మీకు అన్యాయం జరిగిందా లేదా? కరోనాలో కూడా అందరూ హాలిడే ఇస్తే, ఇళ్ల దగ్గర పడుకుంటే, లాక్డౌన్లో ఉంటే సేద్యం చేసింది రైతన్నే సేద్యం చేశాడు, రైతే దేశానికి అన్నం పెట్టాడు. మీరు కూడా ఇంట్లో పడుకోనుంటే ఏమయ్యే దేశం నేను అడుగుతున్నా. అలాంటి పరిస్థితిలో 860 కేజీల పుట్టికి 160 కేజీలు ధాన్యం దోచుకున్నారా లేదా తమ్ముళ్ళు? దోచుకున్నారా లేదా? ఇది అన్యాయం అవునా కాదా? ఈ దొంగ ఈ మంత్రి అవునా కాదా? ఇక్కడ ఉండే ఎమ్మెల్యేలు ఏం చేశారు? సిగ్గు లేదు. దోపిడీ జరుగుతూ ఉంటే చూస్తూ ఊరుకున్నారు తప్ప ఏమీ చేయలేదని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. నేను అందుకే ఒకే మాట చెప్తున్నాను. నిన్న కూడా రైతు భరోసా అని 12,500 రూపాయలు హామీ ఇచ్చి దాన్ని తగ్గించాడు జగన్మోహన్ రెడ్డి. 7,500 ఇచ్చాడు, 6,000 కేంద్రం ఇచ్చారు. మనం 20,000 అన్నదాత కింద ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. మళ్ళీ సబ్సిడీస్తో యంత్రాలు ఇస్తాం, అదే మాదిరిగా ట్రాక్టర్లు ఇస్తాం, ఆధునిక పనిముట్లు ఇస్తాం. ఇవన్నీ ఇచ్చి మిమ్మల్ని పూర్తిగా పైకి తీసుకొచ్చే బాధ్యత నాది. ఈరోజు మీరు ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి, ఆధునీకరణలో మనం ముందుకు పోతున్నాం. డ్రోన్స్ కూడా వచ్చాయి, వ్యవసాయం కూడా చాలా పకడ్బందీగా చేసుకునే సమయంలో రాతి యుగం వైపు తీసుకుపోయి వ్యవసాయాన్ని పూర్తిగా నాశనం చేస్తున్నారు. నిన్న ఈరోజు ఎలక్షన్ మేనిఫెస్టోలో కూడా రైతుకు ఏమీ చెప్పని దుర్మార్గుడు ఈ జగన్మోహన్ రెడ్డి. సాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేస్తాం, పోలవరాన్ని పూర్తి చేస్తాం. పోలవరాన్ని పూర్తి చేసి గోదావరి కృష్ణా పెన్న ఆ పైన వంశధార నదుల అనుసంధానం చేస్తామని మీ అందరికి హామీ ఇస్తున్నా. ఇది జరిగితే ప్రతి ఎకరాకు నీళ్ళు వస్తాయి. ఇంకో పక్క నేను ముందే చెప్పా, ఇక్కడుండే వ్యక్తులు మీరు చూశారు,
ఏ వ్యక్తికి ఓటేస్తే న్యాయం జరుగుతుందో మిమ్మల్ని ఆలోచించమని చెప్పారు. తమలో మీరు ఒక మాట చెప్తున్నారు, జగన్మోహన్ రెడ్డి చెప్తున్నాడు మాట తప్పాడా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా, మడమ తిప్పాడా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఏదైతే ఈరోజు ఆయన చెప్పేది మేనిఫెస్టో భగవద్గీత అన్నాడు, ఖురాన్ అన్నాడు, బైబిల్ అన్నాడు, అన్నాడా లేదా? 99.5% చేసేసానని చెప్పాడు, చెప్పాడా లేదా? చేస్తే మీ జీవితాలు బాగుపడాలి కదా, పెరిగిందా మీ ఆదాయం, పెరిగిందా తమ్ముళ్ళు మీ ఆదాయం, ఖర్చులు పెరిగాయా లేదా? ఖర్చులు పెరిగాయి, ఆదాయం తగ్గిపోయింది, మీరందరూ కూడా ఇబ్బందుల్లో పడిపోయే పరిస్థితికి వచ్చారు. నేను అడుగుతున్నా మద్యపాన నిషేధం అని చెప్పాడా లేదా తమ్ముళ్ళు? ఇక్కడ కూడా మద్యపానం మావో మద్యం తాగే మద్యం బాబులు ఉంటారు. ఏం తమ్ముళ్ళు, ఆ రోజు క్వార్టర్ బాటిల్ ఎంత? 60 రూపాయలు. ఇప్పుడెంత క్వార్టర్ బాటిల్? 200 రూపాయలు. అవునా కాదా? 140 రూపాయలు. ఎవరు జోబులేబోతున్నాయి, ఎవరు జోబులేబోతున్నాయి, ఎవరు ప్యాలెస్కి పోతున్నాయి? అర్థమైందా? అంటే ఏం చెప్పావు నువ్వు, మద్యపాన నిషేధం చేసిన తర్వాత ఓటు అడుగుతానన్నావు, చేస్తావా లేదా అని అడుగుతున్నా, చేసి ఓటు అడుగుతానన్నావు. సిగ్గు లేకుండా ఓటు అడిగాడు, మనకు సిగ్గుంది కదా తమ్ముళ్ళు, ఓటేస్తావా అని అడుగుతున్నా. ఏం తమ్ముళ్ళు ఓటేస్తారా అని అడుగుతున్నా. ఏమమ్మా మీరు, మీ మంగళ సూత్రాలు తెంచేసిన దుర్మార్గుడు ఈ జగన్మోహన్ రెడ్డి, ఈ మగవాళ్ళ ఆరోగ్యాన్ని నాశనం చేసిన వ్యక్తి, స్వార్థం కోసం ఈ జలగ జగన్మోహన్ రెడ్డి, ఇలాంటి అతనికి ఓటేస్తారా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఓటేయమని మీరు నిర్ణయించుకున్నారు, నేను ఇప్పటికే చూశాను, అతనికి నిద్ర రావడం లేదు. ఈరోజు మీటింగ్లో కూడా చూసుంటారు, మనిషిలో ముందు అనుకున్నాడు గులకరాయి పెట్టి డ్రామా ఆడి ఎన్నికలయ్యే వరకు బ్యాండేజ్ తిరగదామనుకున్నాడు, ఇప్పుడు అందరూ బ్యాండేజ్ పెట్టుకునే పరిస్థితికి వచ్చారు. ఆ దెబ్బతో బ్యాండేజ్ తీసేశాడు, డ్రామా బయటపడిపోయింది. గాయం కనపడిందా తమ్ముళ్ళు మీకు, కనపడిందా? నేనే కదా హత్యా ప్రయత్నం చేశాను గులకరాయితో, అవునా కాదా? బాబాయిని గొడ్డలతో లేపేస్తారు, నారాసుర రక్త చరిత్ర అంటారు, గులకరాయి డ్రామా ఆడతారు, నేనే గులకరాయితో కనపడిని గులకరాయితో హత్యా ప్రయత్నం చేశానంటారు, మూడోది కోడి కత్తితో డ్రామా ఆడతారు, నేనే ఆ కోడి కత్తి తీసి గుచ్చానంటారు. ఏం తమ్ముళ్ళు చూశారు కదా, ఈ డ్రామాలు రాయండి, ఏం చేద్దాం, ఏం చేద్దాం? నా బాధ నన్ను గురించి కాదు, చాలా స్పష్టంగా చెప్తున్నా ప్రజలకి, 5 కోట్ల ప్రజానీకానికి చెప్తున్నా, ఒక సీనియర్ నాయకుడిగా హెచ్చరిస్తున్నా. నా బాధ నా ఆవేదన ఒకటే, నేను ఆ రోజు అభివృద్ధి చేశాను, మహానగరంగా హైదరాబాద్కి రూపకల్పన చేశాను, అయితే నేను చేసింది తెలుగు జాతి కోసం చేశాను. ఆ రోజు విభజన జరిగింది, హేతుబాధ్యత లేదు, అది తెలంగాణకి వెళ్ళిపోయింది. ఆ తర్వాత ఆలోచించాను మళ్ళీ అలాంటి నగరాన్ని కట్టాలి, నా జాతి రుణం తీర్చుకోవాలి అని నేను ముందుకు పోయారు. అదే అమరావతి. ఏం తమిళ్ళు, అమరావతి రోజు ఏమైంది చూసారా? పేదరు భరుస్తున్నాడు, డబ్బులు లేవు, నేను సంక్షేమాన్ని ఇవ్వనున్నాడు. నేను ఈ మాటే చెప్పాను, ట్యాంకులో నీళ్లుంటే ట్యాప్లో నీళ్ళు వస్తాయి, అవునా కాదా? ట్యాంకులో నీళ్లు లేకపోతే రావు, లాస్ట్కి వస్తే బురద నీళ్ళు వస్తాయి,
కడుక్కోడానికి నీళ్లుండు. అవునా కాదా? అదే పరిస్థితి ఈరోజు. 14,00,000 కోట్ల రూపాయల అప్పు చేశాడు. ఒక్కొక్కరి పైన 8,00,000 రూపాయల అదనపు భారం వేశాడు మీ మీద. నిత్యావసర వస్తువుల ధరలు పెరిగాయా లేదా? పెట్రోల్ డీజిల్ పెరిగిందా లేదా? కరెంటు ఛార్జీలు పెరిగాయా లేదా? మద్యం ధరలు పెరిగాయా లేదా? చెత్త మీద పన్నేశాడా లేదా? పన్నులు పెరిగాయా లేదా? ఏం తమ్ముళ్ళు అంటే, మీకు ఇచ్చింది ఎంత? 10 రూపాయలు. దోచింది 100 రూపాయలు. అతను దోపిడీ చేసింది 1,000 రూపాయలు. అవునా కాదా? అమ్మఒడి ఏంటి, నాన్న బుడ్డి ఏంటి? ఈ రెండే కంపేర్ చేయండి. నేను అడుగుతున్నా ఇలాంటి ఊటుండి కాదు. కరెంటు ఛార్జీలు తగ్గిస్తానని కరెంటు ఛార్జీలు పెంచిన దుర్మార్గుడు, పోలవరం పూర్తి చేస్తానని పోలవరాన్ని గోదావరిలో కలిపేసిన దుర్మార్గుడు, ఉద్యోగస్తులకి సిపిఎస్ ఇస్తానని రద్దు చేస్తానని వారంలో చేస్తానని మోసం చేసిన వ్యక్తి, ఇలాంటి ఒకటి రెండు కాదు, అన్నీ కూడా మీరు దెబ్బతిన్నారు. నేను అడుగుతున్నా, ల్యాండ్ కుంభకోణం, ఇసుక కుంభకోణం, మైన్ కుంభకోణం, గంజాయి కుంభకోణం, డ్రగ్గుల కుంభకోణం, పక్కనే ఎర్ర చందనం కుంభకోణం కూడా తమ్ముళ్ళు. ఎర్ర చందనానికి ఇక్కడ సహకారం ఉందా లేదా అని అడుగుతున్నా. ఏంటి ఇవన్నీ, మీకేమి రోషన్ రాదు? నేనే ఫైట్ చేయాలా, నేనే జైలుకుపోవాలా? అంతే కదా మీకే. ఎప్పుడైనా ఎవరైనా నా మీద కేసు పెట్టారా? తమ్ముళ్ళు 40 ఏళ్ళలో ఎవరైనా సాహసం చేశారా? నేనేమైనా తప్పులు చేశానని మీరు అనుకుంటున్నారా? అంటే ఎవడైనా అడ్డం వస్తే వాడిని అడ్డంగా నరికేయడం, ఇదేమి రాజకీయం నాకు అర్థం కాలేదు. ఇప్పుడు కూడా మాట్లాడుతున్నాడు, మేమంతా శత్రువులంట. నీకెవడా ఆ శత్రువు? నువ్వు ఎక్కడ పుట్టావు, నేను ఎక్కడ పుట్టాను, నీకు నాకు సంబంధం ఏంటి? మీ నాన్న రాజకీయం చేశాడు, నేను రాజకీయం చేశాను. ఒకప్పుడు మిత్రులు, రాజకీయంగా 2 పార్టీల్లో ఉంటే పోరాడాం. కానీ పోరాడిన నీచానికి పోలా, ఒకరి మీద ఒకరు ఇచ్చేసుకోలేదు. అది సాంప్రదాయం, అది రాజకీయం తప్ప వ్యక్తిగతం కాదు. మీ ఊర్లో ఒకరు మాట్లాడితే, నువ్వు తెలుగుదేశమా, అయితే నీకు పింఛన్ కట్టు, రేషన్ కట్టు, నీ భూమి కూడా లాగేసుకుంటా, నీ ఇంటికి దారి లేదు అంటే మీకు శత్రువుల వాళ్ళు. అంటే ఎక్కడికి పోతున్నారు మీరు ఇవన్నీ? ఇది ప్రజాస్వామ్యం. నార్త్ కొరియాలో ఒక ఆయన ఉన్నాడు, కిమ్ అని ఒక ఆయన ఉన్నాడు. ఆ కిమ్ ఏంటంటే, ఎవరైనా నవ్వితే కొడతాడు, మీ తండ్రి చనిపోయిన వేడిస్తే నిన్ను కొడతారు, నువ్వు పండగ చేసుకుంటే నిన్ను కొడతారు. ఇప్పుడు ఇది ఇంతే, ఆయన చూసి మీరందరూ నవ్వాలి. మిమ్మల్ని కొట్టినా మీరు ఏడవకూడదు. ఇలాంటి పిచ్చోడితో మనం ఏం చేస్తాం తమ్ముళ్ళు అని అడుగుతున్నా. ఇది న్యాయమాన మిమ్మల్ని అడుగుతున్నా. అందుకే మీకు ఈ విషయాలన్నీ నేను చెప్తున్నా. మళ్ళా బాధుడు లేని రాష్ట్రం కావాలంటే తెలుగుదేశం రావాలి, మిత కూటమి ప్రభుత్వం రావాలి. మళ్ళా మా తమ్ముళ్ళ జే బ్రాండ్ పోవాలంటే, గంజాయి పోవాలంటే, డ్రగ్స్ పోవాలంటే కూటమి రావాలి. ఇక్కడ ప్రభాకర్ రెడ్డి గారు, రామనారాయణ రెడ్డి గారు ఇద్దరు గెలవాలి. యువత మేలుకు, మళ్ళీ నీకు జాబు కావాలి. ఈరోజు కూడా చెప్పలేకపోయాడు, 20,00,000 ఉద్యోగాలు ఇచ్చే బాధ్యత మాది. మెగా డిఎస్సి మొదటి సంతకం. ఇదే కాదు, ఇంకా మీరు ఒకసారి చూస్తే నెలకు 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి. ఇప్పుడు అంటున్నాడు, నా వల్ల కాదు, సంపద లేదు, నేను నిరుద్యోగ భృతి ఇవ్వలేను అంటున్నాడు. నువ్వు తప్పుకో, 5 ఏళ్ళలో నేనేం చెప్పానో చేసి చూపించడమే కాకుండా
మళ్ళా చరిత్రను తిరగరాసే బాధ్యత మాది, అన్ని వర్గాలకు న్యాయం చేసే బాధ్యత మాది. అందుకే యువతను కోరుతున్నా, 12 రోజులే తమ్ముళ్ళు టైము, సైకిల్ ఎక్కండి. తెలుగుదేశం జన సైనికులు జనసేన జెండా ఇంకో పక్క బీజేపీ జెండా కట్టుకోండి, గ్లాసు గుర్తు పట్టుకోండి, చేతిలో పట్టుకుంటే ఎక్కడ అవసరమైతే నీళ్ళు కూడా తాగుతాం, అవసరమైతే దొంగలు ఎవరన్నా వస్తే దాడి చేసి గ్లాస్తోనే బుద్ధి చెప్పే పరిస్థితి వస్తుంది. ఇంకో పక్క కమలం పువ్వు కూడా తీసుకురండి, ముందర పెట్టుకోండి, కానీ సింబల్ మాత్రం మర్చిపోవద్దండి, ఇక్కడ ఒకటే సింబలు. మళ్ళా మర్చిపోతే ఈ దొంగలు ఏం చేస్తారో నాకు తెలియదు. మీరు 10 రోజులు పనిచేయండి, మీ భవిష్యత్తు బంగారు భవిష్యత్తు చేసే బాధ్యత మాదని మీ అందరికి ఆమె ఇస్తున్నా. అంగన్వాడీలకు న్యాయం చేస్తాం, హోంగార్డులకు న్యాయం చేస్తాం, టీచర్లను ఆదుకుంటాం, ఇంటి వద్దనే పింఛనిస్తా, సూపర్ 6 కూడా తీసుకొచ్చాం. మన సూపర్ 6 అదర్స్ జగన్మోహన్ రెడ్డి నవరత్నాలు ఉన్నాయా? నవరత్నాలు నవ మోసాలుగా తయారైపోయినాయి, వెలవెలబోతున్నాయి. రేపు రాబోయే రోజుల్లో అతను చూస్తే పరిశ్రమలు పారిపోతాయి, అభివృద్ధి ఆగిపోతుంది. కడాన ఇంటింటికి గంజాయి పంపిస్తాడు, డోర్ డెలివరీ ఇస్తాడు, తాగేసి ఇంట్లో పడుకోవచ్చు మనం, ఆ పరిస్థితి వస్తుంది. అందుకే మా సూపర్ 6లో ఆడబిడ్డలకు ఆమె ఇస్తున్నా 4 కార్యక్రమాలు మీకు ఇచ్చా. ఎప్పుడు చేయని కార్యక్రమాలు మీకు ఇచ్చాను. నెలకు ప్రతి ఒక్క మహిళకి 1500 రూపాయలు ఇస్తాను తల్లి, మీకు సంవత్సరానికి 18,000 ఇస్తా, 5 ఏళ్లకు 90,000 ఇస్తా. ఎంతమంది పిల్లలుంటే అంతమంది పిల్లలకి 15,000 రూపాయలు తల్లికి వందన కింద ఇస్తా. 4 ఉంటే 60,000 ఇస్తా, 4లో ఒకరినే చదివించను. ఈరోజు కూడా చెప్పలేకపోయాడు, 2 పిల్లలుంటే తల్లి తండ్రి నిర్ణయం చేయాలి. అంటే ఎవరిని చదివించాలని, నేనట్ల కాదు, ఇద్దరిని చదివించే విధంగా మీకు అండగా ఉంటానని మీ అందరికి హామీ ఇస్తున్నా. ఆర్టీసీ బస్సుల్లో దర్జాగా తిరగండి, చంద్రన్నే మా డ్రైవర్ అని చెప్పండి, మిమ్మల్ని సురక్షితంగా తీసుకెళ్తాను, నా డ్రైవింగ్లో అందరూ సేఫ్గా ఉంటారు. 4 ధరలు పెరిగాయి, నేను ఇచ్చిన దీపం ఆటకెక్కింది, మళ్ళీ ఆమె ఇస్తున్నా. 3 గ్యాస్ సిలిండర్లు ఇచ్చి మళ్ళా దీపం వెలిగిస్తానని మా ఆడబిడ్డలకు ఆమె ఇస్తున్నా. ఏమమ్మా గుర్తున్నానా నేను? డాక్రా సంఘాలు పెట్టింది నేనే, అందుకే మళ్ళీ ఆమె ఇస్తున్నా. 10 లక్షల రూపాయల వరకు డాక్రా సంఘాలకి వడ్డీ లేని రుణాలు ఇస్తానని మీ అందరికి హామీ ఇస్తున్నా. దీనివల్ల చేప ఇవ్వడమే కాదు, చేప ఇస్తే తినడం తాత్కాలికం, చేప ఇవ్వని రోజున పస్తు మళ్ళీ. నేను ఇచ్చేది వల కూడా ఇచ్చి చేపలు పట్టే మార్గాన్ని నేర్పిస్తా, సంపద సృష్టించే మార్గాన్ని చూపిస్తా. జగన్ ఇచ్చేది మీకు 10 రూపాయలు ఇచ్చి జలగమారిగా 100 రూపాయలు లాగేస్తున్నాడు, మీ ఆస్తులు 1,000 రూపాయలు దోచేసుకుంటున్నాడు. నేను ఇచ్చేది 20 రూపాయలు ఇచ్చి సంపద సృష్టించి ఆదాయాన్ని పెంచిస్తా, 20 రూపాయల్ని 2,000,000, 2,00,000, 2 కోట్లు సంపాదించే మార్గం కూడా మీకు చూపిస్తారని మీ అందరికి హామీ ఇస్తున్నా. అందుకే చాలామంది అంటున్నారు కుల గణనని, ఏ కుల గణనే కాదు, రాబోయే రోజుల్లో స్కిల్ గణన కూడా చేపిస్తా. ఎవరెవరికి ఏమేమి స్కిల్స్ ఉన్నాయో చూసి, ప్రపంచానికి ఏ స్కిల్స్ అవసరమో చూసుకుని మీ అందరిని ఆ స్కిల్స్ అని డెవలప్ చేసి మిమ్మల్ని పైకి తీసుకుపోయే కార్యక్రమానికి శ్రీకారం చుడతాను. ఇలాంటి కార్యక్రమాలన్నీ చేసి నేను ముందుకు వచ్చినప్పుడు ఇక్కడ ఎమ్మెల్యే ఉన్నాడు మున్సిపల్ చైర్పర్సన్ వెంకటరమణని,
పార్టీ మారితే ఎంత అవమానించారు తమ్ముళ్ళు చూశారు కదా అని అడుగుతున్నా. గిరిజన మహిళ, యానాది మహిళ అవమానం చేశారు అంటే ఈ పెత్తందర్లు ఆవిడ మాట్లాడింది. నెత్తిన రూపాయి పెడితే 5 పైసలు కూడా అమ్మదంట. ఇప్పుడు అడుగుతున్నా నేను, జగన్మోహన్ రెడ్డి పైన నెత్తిన రూపాయి పెడితే ఏలం వేస్తే కొనేవాడు లేడు. ఎవరినో కొంటారా తమ్ముళ్ళు దుర్మార్గుడిని? మీ నాన్నే నిన్ను చూస్తే భయపడిపోయి బెంగళూరు పంపించాడు. నీ తల్లికి అన్నం పెట్టిన వాడు నీకు నాకు ఏమైనా చేస్తున్న తల్లి? తల్లిని గౌరవించిన వాడు సమాజాన్ని గౌరవిస్తాడని అడుగుతున్నా. ఏమమ్మా నీ కొడుకు నీ గౌరవించకపోతే దేశం అంతా ఉద్ధరిస్తాడని అడుగుతున్నా మిమ్మల్ని. అలాంటి దుర్మార్గుడు ఇలాంటి మాటలు మాట్లాడే పరిస్థితి వచ్చింది. ఇక్కడే ఎమ్మెల్యే విక్రమరెడ్డి ఉన్నాడు, పేరుకి వెంకటేశ్వరుడిది పెత్తనం. ఆయన్ని చూస్తే కాంట్రాక్టులు, ఇసుక దందా, ఎర్ర చదన స్మగ్లింగ్, లేఅవుట్లు, మైనింగ్ డీల్స్ అన్నీ దోపిడీ దోపిడీ, అవునా కాదా? పెన్నా నదిని దోహేశారు, మొత్తం దెబ్బతినే పరిస్థితి వచ్చింది. ఆర్టీసీ బస్టాండ్ స్థలంలో బస్టాండ్ కట్టకుండా షాపింగ్ కాంపల్ మాల్స్ కట్టుకునే పరిస్థితికి వచ్చారు. ఇప్పటి సోమశిల హై లెవెల్ కెనాల్ మొదటి దశ పనులు ఇప్పటి రామనారాయణ రెడ్డి గారు చెప్పారు, తప్పకుండా ఇది చేయించే బాధ్యత మాదని మీద. ఈ అమ్మాయి గిరిజన మహిళ పాపం, అందుకే ఆ అమ్మాయికి ఒక బాధ్యత ఉంది. ఈ ప్రభుత్వం వల్ల రాష్ట్రం నష్టపోతా ఉంది, ఈ ప్రభుత్వం పోతే తప్ప నాలాంటి పేదవాళ్లకు న్యాయం జరగదని ఆ పార్టీకి రాజీనామా చేసి వచ్చింది. నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. ఇక్కడికి వచ్చినప్పుడు సోమశిల ఉత్తర దక్షిణ కాలువలకి లైనింగ్ పనులు చేయాలి, హై లెవెల్ కెనాల్ 2వ దశ పనులన్నీ కూడా పూర్తి కావాలి, ఇక్కడ పరిశ్రమలు రావాలి. ఈ ఇక్కడి నుంచి నెల్లూరు వరకు 4 లేన్ రోడ్ ఒకటి కావాలి, 1025 టిట్కో ఇళ్ళు ఇచ్చాం, అవన్నీ కూడా పూర్తి చేయాలి. ట్రామా కేర్ సెంటరు 250 పడకల ఆసుపత్రి కావాలని చెప్పి కోరారు, అది కూడా చేద్దాం. ఇవే కాకుండా ఇంకా వారు చెప్పినట్టు ఒక లిస్ట్ ఒకటి ఇచ్చారు, టైం తక్కువ ఉంది, అవన్నీ నేను తీసుకుంటా. తప్పకుండా మీరు అడిగిన సమస్యలు, ఈ ఆత్మకూరు అభివృద్ధి నేను పూర్తిగా సహకరిస్తా, రామనారాయణ రెడ్డి గారు పూర్తిగా నిర్వహిస్తారని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇప్పుడు మీరు ఆలోచించాల్సింది, బటన్ గట్టిగా నొక్కాలి. జగన్ నొక్కే బటన్ మన ఇంట్లో అమ్మమ్మ కూడా నొక్కుతుంది, నాన్నమ్మ కూడా నొక్కుతుంది, ఈ పిల్లలు కూడా బ్రహ్మాండంగా బటన్ ఇస్తే గట్టిగా నొక్కుతారు. ఆ బటన్ కాదు, ఇది మీ జీవితాలు మార్చే బటన్. ఒకటి, అసెంబ్లీకి రామనారాయణ రెడ్డి సైకిల్. 2, పార్లమెంటుకి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి సైకిల్. 2 బటన్లు గట్టిగా నొక్కి అత్యంత మెజారిటీతో గెలిపిస్తామని గట్టిగా చేపట్లు కొట్టి హర్షాన్ని ఆమోదాన్ని తెలియజేయమని కోరుకుంటూ, మీరేసే ఓటు మన భవిష్యత్తును మార్చే ఓటు, మన జీవితాలకు వెలుగు తీసుకొచ్చే ఓటు. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి, 500, 1000 రూపాయలు, క్వార్టర్ బాటిల్, హాఫ్ బాటిలు, బిర్యానీ వీటికి గుర్తుపడితే మన జీవితాలు నాశనం అయిపోతాయి, మన పిల్లల జీవితాలు నాశనం అయిపోతాయి. జాగ్రత్తగా ఉండమని మరొక్కసారి కోరుకుంటూ అందరికీ నమస్కారాలు. జై హింద్, జై తెలుగు. ఇక్కడ బాగా పనిచేస్తున్న వాళ్ళు అభినందిస్తున్నా, కొమ్మి లక్ష్మీనాయుడు గారు, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి గారు, అదే మరిగా కృష్ణయ్య గారు, బొల్లేని కృష్ణయ్య గారు, వీళ్ళు ముగ్గురు కూడా బాగా పనిచేస్తున్నారు. విజయరామరెడ్డి గారు వీళ్ళందరూ బాగా పనిచేస్తున్నారు. ఈరోజైతే
ధనంజయ రెడ్డి కూడా పార్టీలోకి చేరారు. ఆయన్ను కూడా మనస్ఫూర్తిగా సాదరంగా పార్టీలోకి ఆహ్వానిస్తూ మీరందరూ కూడా ఇంటికి ఒకరోజు పనిచేయండి, గెలిపించుకొని మున్సిపాలిటీకి ఫండ్స్ ఇస్తాం, అన్ని పనులు చేస్తాం. మళ్ళీ మహర్దశ వస్తుంది, పూర్వ వైభవం తీసుకొస్తామని హామీ ఇస్తూ అందరికి నమస్కారాలు. జై హింద్. సహకారం కోసం గౌరవం కోసం.